బతుకుదెరువు కోసం వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వారికి ఉపాధి కల్పిస్తుంది కాగజ్నగర్ మున్సిపాలిటీ. ఇది 1958లో ఏర్పడింది. మొన్నటి వరకు 28 వార్డులుగా ఉన్న ఈ పురపాలక సంఘాన్ని ప్రస్తుతం 30 వార్డులుగా విభజించారు. దీని పరిధిలో సుమారు 70,000 మంది ఓటర్లున్నారు. వీరిలో 21,000 మంది పురుషులు, 22,000 మంది మహిళా ఓటర్లున్నారు. అధికారులు వార్డుల విభజన ప్రక్రియను చేపట్టారు. ఒక వార్డులో 1009 ఓటర్లు తగ్గకుండా 1871కి మించకుండా వార్డులను విభజించారు. కాగజ్నగర్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. 30 వార్డులు పెరగడంతో కొత్త వారికి ఈసారి అవకాశం లభించనుంది. ఆశావహులు తమ తమ రాజకీయ గురువులను ప్రసన్నం చేసుకోవడానికి క్యూ కడుతున్నారు. ప్రతి ఒక్కరూ టికెట్ సంపాదించుకోవాలన్న ఆతృతతోనే ఉన్నారు. మరికొందరు అసంతృప్తులు పార్టీలు మారే పనిలో పడ్డారు. టికెట్ కోసం ఆరాటపడే వారు ఎక్కువ మంది ఉండడంతో నాయకులకు అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారింది. అయితే గెలుపు గుర్రాల వైపే నాయకులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటికే ఎన్నికల వాతావరణాన్ని తలపించేలా వివిధ కార్యక్రమాలు చేపట్టాయి. టీఆర్ఎస్, ఎంఐఎం మాత్రం ఇంకా సైలెంట్ మోడ్లోనే కనపడుతున్నాయి. ఇప్పటికే తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కొంతమందికి బెర్త్ ఖాయమైనట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం ఇతర రాజకీయ పార్టీలు అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నాయి. ఎవరికి ప్రజాదరణ ఉందో వారికే కౌన్సిలర్ టికెట్లు ఇచ్చే అవకాశమూ లేకపోలేదు. అన్ని పార్టీలు ఈ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాయి. ఇక కాగజ్నగర్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని అధిరోహించాలని చాలామంది ఆశపడుతున్నారు. మొన్నటి వరకు చైర్పర్సన్గా కొనసాగిన సిపి విద్యావతి అధిష్టానం అవకాశం కల్పిస్తే మరోసారి చైర్మన్ పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈసారి ఎన్నికల్లో సీట్లు తెచ్చుకుని వారికి సంబంధించిన వారినే చైర్పర్సన్ చేయాలని కంకణం కట్టుకున్నారు. ఇదిలా ఉంటే కాగజ్నగర్ మున్సిపాలిటీలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కాగజ్నగర్ అభివృద్ధికి చాలా చేశామని టీఆర్ఎస్ గొప్పలు చెప్తున్నా నేటికీ మున్సిపల్ ప్రాంతమంతా పాడుపడ్డ ప్రాంతంగానే కనబడుతుందని ఆరోపిస్తున్నాయి. ఇప్పటికీ చాలా సమస్యలు తమను వెంటాడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. 5 సంవత్సరాల మున్సిపల్ పాలనలో పాలక వర్గం ఎలాంటి అభివృద్ధి చేయలేదు. స్లమ్ ఏరియాలో చిన్నపాటి వర్షం వచ్చినా నీరు నిల్వ ఉండడం, రాకపోకలకు ఇబ్బంది కలగడం, కాలనీ వాసులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రధాన రహదారి అయినటువంటి రాజీవ్ గాంధీ చౌరస్తా నుండి కాగజ్నగర్ పెట్రోల్ పంప్ చెక్ పోస్ట్ వరకు రోడ్డు పైన గుంతలు ఏర్పడి దానిలో వర్షం నీరు నిల్వ ఉండి ప్రయాణికులకు చాలా ఇబ్బందికరమైంది. వీధుల్లో పందుల స్వైర విహారం వల్ల జనం రోగాల బారిన పడుతున్నారు. పెద్ద పెద్ద గుంతలమయమైన రోడ్లు, అస్తవ్యస్తమైన డ్రైనేజీలతో కాగజ్నగర్ ప్రజలు నరకాన్ని చూస్తున్నారు. గతంలో కాగజ్నగర్ ఎలా ఉండేదో ఇప్పటికీ అలానే ఉందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. గత 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి జరిగిందనేది అవాస్తవం. ఎందుకంటే ఈ స్లమ్ ఏరియాలలో ఈ ఎక్కడి చెత్త అక్కడే, ఈ డ్రైనేజ్ వ్యవస్థ కూడా సక్రమంగా లేదు, ఒక్క డ్రైనేజీ కూడా కరెక్ట్గా లేదు. మళ్ళా కాగజ్నగర్లో రోడ్ల విషయానికి వస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి. ఈ మున్సిపాలిటీ ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలలో ఫెయిల్ అయిందనే చెప్పాలి. మున్సిపాలిటీ పరిధిలో ప్రజల్ని ఇంకా కొన్ని సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. మున్సిపల్ పరిధిలో ఇరుకైన రోడ్లతో ట్రాఫిక్ సమస్య పెరిగిపోయింది. ముఖ్యంగా ప్రధాన మార్కెట్ రోడ్లలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. దీంతో రోడ్లు వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. పెరిగిన జనాభాకి అనుగుణంగా మరిన్ని అధునాతన పార్కులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పెంచికల్ పెట్ బస్టాండ్ పాయింట్లో నిల్చోవడానికి స్థలం లేదు. ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. సులభ్ కాంప్లెక్స్లను నిర్మించాల్సి ఉంది. కాగజ్నగర్ పట్టణ ప్రజలను వేధిస్తున్న మరో సమస్య పశువులు, పందులు, కుక్కలు రోడ్లపై ఇష్టారాజ్యంగా తిరగడం. చాలా ఏరియాల్లో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. చాలా ప్రాంతాలకు తాగునీరు అందడం లేదు.
సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం చాలా కాలనీలకు నీటిని అందిస్తున్నా ఇంకా ఆ సమస్య ప్రజలను పట్టిపీడిస్తుంది. సంజీవయ్య కాలనీ, నౌగాంబస్తీ ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి జనం నేటికి నానావస్థలు పడుతుంటారు. కాగజ్నగర్లో స్టేడియం డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తుంది. ఈ ప్రాంతంలో బస్ డిపో ఏర్పాటు చేయాలని కూడా చాలా కాలంగా అడుగుతున్నారు. మంత్రులు ముఖ్యమంత్రుల పర్యటనలో చాలా హామీలిచ్చినా సమస్యలేవీ తీరలేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. కాగజ్నగర్ మున్సిపాలిటీలో అధ్వాన పరిస్థితి ఏర్పడ్డది. గత 5 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలించినప్పటికీ కూడా ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. రోడ్లు గుంతలమయంగా, పరిశుభ్రత ఏమాత్రం పాటించడం లేదు. ఈ ప్రాంతాల్లో మురుగు నీరు నిలుచుకొని దోమలతోటి ఇక్కడ డెంగ్యూ వ్యాధులు, మలేరియా వ్యాధులు ఇలాంటి అనేక రకమైనటువంటి బాధలు పడుతూ జనాలు ఇబ్బందులకు గురవుతున్నారు. 5 ఏళ్ల పాటు కాగజ్నగర్ మున్సిపాలిటీని అధికార పార్టీ పాలించింది. అయినా అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వచ్చే పాలకులైనా తాగునీరు, శానిటేషన్పై దృష్టి పెట్టి తమ సమస్యలను తీరుస్తారని ఆశతో ఉన్నారు ప్రజలు.